పరీక్ష చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు అనేది మాట్లాడారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ పెద్ద మనిషి కనీసం ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టు జరుగుతూ ఉంది, ఆ ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులు ఎవరు అన్న కనీసం అవగాహన ఉన్నా కూడా అది కూడా తప్పుదోవ పట్టించే కార్యక్రమే చేస్తా ఉన్నాం. ఎక్స్పర్ట్ కమిటీ మేము అపాయింట్ చేసిన వ్యక్తులు గోపాల్ రెడ్డి గారు అధ్యక్ష, ఎక్స్సీఎండి ఎస్పీ డిసిఎల్ రామారావు గారు, ఎక్స్ డైరెక్టర్ ట్రాన్స్కో ఉషా రామచంద్ర గారు ప్రొఫెసర్, గోపాల్ రెడ్డి ఏపీఆర్సి ఫార్మర్ మెంబరు, విఎస్ సుబ్బారావు గారు సిజిఎం ఏపీ ట్రాన్స్కో. వీళ్ళ రిపోర్టింగ్ జరుగుతూ ఉంది. అది జరుగుతూ ఉండగానే అధికారం మీద అజయ్ కలాం గారి మీద మన ఎనర్జీ సెక్రటరీ గారి మీద ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారు తన బాధ, తన ఆక్రోశం, తన అక్కసు, ఇంకా ఏమన్నా పదాలు ఇటువంటి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా వెలుగొచ్చారు. అధ్యక్ష, ఇక్కడ నేను ఒకటే ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తా. అధ్యక్ష ఒకసారి మొట్టమొదటిగా అధ్యక్ష ఇది ఎక్కడ స్టార్ట్ కావాలి అని అంటే రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్స్ అంటారు అధ్యక్ష, అంటే ఆర్పిఓ ఆబ్లిగేషన్స్. ఇది మొట్టమొదటిగా అందరికీ తెలియాల్సిన అవసరం ఉన్న సబ్జెక్ట్ అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్, సిఈఆర్సి గైడ్ లైన్స్ అనేకంగా సిఈఆర్సి ఇచ్చిన గైడ్ లైన్స్ చూపిస్తూ ఆ గైడ్ లైన్స్ లో 17% 2018-19 కూడా ఇచ్చారు అని చెప్పి లెక్క చెప్పుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, సిఈఆర్సి ఆర్పిఓ గైడ్ లైన్స్ అన్నది ఏపీఈఆర్సి ఫాలో కాదు, అది మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఫస్ట్ తెలిసి ఉండాలి. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఇవన్నీ చెప్పుకుంటా ఉన్న వ్యక్తికి అది తెలియదు. అధ్యక్ష, ఒకసారి స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేపిస్తా ఉన్నా, అధ్యక్ష ఒకసారి చూడమని చెప్పి అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు స్క్రీన్ మీద చూస్తే అర్థమవుతుంది, మాజీ ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది. అధ్యక్ష, ఇక్కడ ఒక దేశం గమనించాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష కూర్చోండి, కూర్చోండి, ఎంతసేపు మీరు మాట్లాడేసేపు మేము గమని కూర్చొని కూర్చోండి ఎంతసేపు. అధ్యక్ష ఇక్కడ గమనిస్తే అధ్యక్ష గమనించాల్సిన అవసరం ఇక్కడ విషయం ఏంటంటే, అధ్యక్ష ఏపీఈఆర్సి అనే సంస్థ ఏపీఈఆర్సి గైడ్ లైన్స్ అనేది ఫ్రేమ్ చేస్తారు. అధ్యక్ష ఏపీఈఆర్సి గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి ఆ గైడ్ లైన్స్ ప్రకారము ఏపీఈఆర్సి మన ఏపీఈఆర్సి సీఎం ఈజ్ గివింగ్ రాష్ట్రానికి నిర్దేశించిన అధ్యక్ష ఏపీఈఆర్సి మన రాష్ట్రానికి నిర్దేశించిన రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ ఏమిటి అని చెప్పి ఒకసారి చూస్తే, అధ్యక్ష రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ ఏపీఈఆర్సి మన రాష్ట్రానికి సంబంధించిన ఏపీఈఆర్సి మనకు దిశా చెప్తుంది. అధ్యక్ష ఇటువంటి ఏపీఈఆర్సి దిశా చెప్తున్నారు చూపించింది ఏంటి అంటే 5% మాట్లాడుతున్నప్పుడు కూర్చోండి. అధ్యక్ష దయచేసి మీరు అటువైపు చూడాల్సిన పని లేదు అధ్యక్ష, ఎందుకంటే అది అలాగే జరుగుతూ ఉంటది. కుక్కతోట వంకర అనే సామెత మనం అంతా కూడా తెలిసిందే కాబట్టి అది అలాగే జరుగుతూ ఉంటది. కాబట్టి దయచేసి మీరు అటువైపు చూడాల్సిన పనులు, ఎందుకంటే మైక్ మన దగ్గర ఉంది కాబట్టి మన మెసేజ్ ఇక్కడికే పోతుంది కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన పనులు. దయచేసి మీరు ఇటువైపు చూడటం మొదలు పెడితే ఆ బెల్లు కొట్టాల్సిన అవసరం ఉండదు. ఆ బెల్లు కొట్టాల్సిన అవసరం లేకపోతే ప్రజలకు మెసేజ్ ఇంకా సులభంగా పోతుంది. అధ్యక్ష ఇక్కడ ఏపీఆర్సి ఆబ్లిగేషన్స్ చూస్తే, అధ్యక్ష ఆర్పిఓ అంటే రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ చూస్తే, అధ్యక్ష 2015-16 సంబంధించి
5% రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది ఎంత అనంటే, అంటే అవసరం లేకపోయినా కూడా ఎక్కువ రేటు ఇస్తున్నాము అని తెలిసి కూడా దాన్ని ఇగ్నోర్ చేస్తూ కొనుగోలు చేసిన అడిషనల్ ఆర్పీపీఓ అంటే రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ అధ్యక్ష 5% కొనుగోలు చేయాలి అని చెప్పి ఏపీఆర్సీ చెబితే రాష్ట్ర ప్రభుత్వం 5.59% 2015-16 కొనుగోలు చేసింది అధ్యక్ష. 2016-17 ఇదే ఆబ్లిగేషన్ 5% అని చెబితే ఏకంగా 8.6% కొనుగోలు చేసిన పరిస్థితులు అధ్యక్ష. అదే రకంగా 2017-18 ఆర్పీఓ ఆబ్లిగేషన్ అంటే రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ 9% అని చెప్పి ఏపీఆర్సీ గైడ్లైన్ ఏపీఆర్సీ చెప్తే నిర్దేశిస్తే ఏకంగా 19% కొనాల్సిన పని లేదు, ఎక్కువ రేటు కొనుగోలు చేస్తున్నామని తెలుసు, తెలిసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతా ఉందని తెలుసు, తెలిసినా కూడా 9% కొనుగోలు చేయమని, అంతకన్నా ఎక్కువ కొనుగోలు చేయొద్దండి అదే ఎక్కువ రేటు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితిలో అది కూడా ఖాతరు చేయకుండా 19% కొనుగోలు చేశారు 2017-18. 9% కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. 2018-19 దోపిడీ కొనసాగింపు. 2018-19 రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ ఏపీఈఆర్సీ 11% కొనుగోలు చేయండి, అంతకన్నా ఎక్కువ కొనుగోలు చేయాల్సిన అవసరమే లేదు అని చెబితే ఏకంగా 23.4% కరెంటు రేటు శాతం ఎక్కువ రేటు కొనుగోలు చేస్తా ఉన్నామని తెలిసి కూడా కొనుగోలు చేసిన పరిస్థితి అధ్యక్ష. అది ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష ఇటువైపున కాలం ఇంకోటి కనిపిస్తా ఉంది అధ్యక్ష. రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్స్ ప్రకారం కొనుగోలు చేస్తే పరిస్థితి ఏమిటి, దాని యాక్చువల్ గా మనం కొనుగోలు చేసింది ఎంత, ఆ కొనుగోలు చేసిన ఎక్సెస్ కొనుగోలు చేసిన దాని మీద మనం ఎక్స్ట్రా రేట్ ఇచ్చినందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏ మేరకు ఎక్స్ట్రా రేటు తెలిసి ఇచ్చింది ఈ కంపెనీలకు అని చెప్పి చూస్తే అధ్యక్ష ఒకసారి మీరు గమనించినట్లయితే 2016-17 ఎక్సెస్ బియాండ్ ఆర్పీఓ అంటే బియాండ్ రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ కొనుగోలు చేసింది 5% కాస్త 8.6% మేరకు ఎక్కువగా కొనుగోలు చేసినందువల్ల ఆ ఒక్క కొనుగోలు చేసిన ఎక్సెస్ కే అధ్యక్ష 436 కోట్ల రూపాయలు తెలిసి ఎక్కువ రేటు కొనుగోలు చేస్తున్నామని తెలిసి ఎక్సెస్ కొనుగోలు చేసిన అమౌంట్ 436 కోట్లు అధ్యక్ష. 2017-18 ఆర్పీఓ ఆబ్లిగేషన్స్ రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ 9% అయితే ఏకంగా 19% తెలిసి ఎక్కువ రేటు కొనుగోలు చేస్తా ఉన్నామని తెలిసినా కూడా కొనుగోలు చేసింది, కొంతమంది కంపెనీలకు మాత్రమే లాభం చేకూర్చేదానికోసం కొనుగోలు చేసింది చూస్తే 924 కోట్ల రూపాయలు అధ్యక్ష ఎక్సెస్. 2018-19 అధ్యక్ష ఏకంగా వీళ్ళు కొనుగోలు చేసింది 11% నుంచి కొనుగోలు చేయొద్దండి ఇదే ఎక్కువ రేటు కొనుగోలు చేస్తా ఉన్నారు అని అంటే దాన్ని ఇగ్నోర్ చేసి 23.4% కొనుగోలు చేసిన నేపథ్యంలో దాని ఎక్సెస్ అక్షరాల 1293 కోట్ల రూపాయలు అధ్యక్ష సంవత్సరానికి. తెలిసి ఎక్కువ రేటు కొనుగోలు చేస్తా ఉన్నామని తెలిసి ఏకంగా కొనుగోలు చేసిన సొమ్ము అధ్యక్ష. అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే ఈ 3 సంవత్సరాలే 2016-17, 2017-18, 2018-19 ఈ 3 సంవత్సరాలలోనే తెలిసి రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువ రేటుకి ఏదైతే కొనుగోలు చేశారో అది చూస్తే అక్షరాల ఈ 3 సంవత్సరాల కాలంలో 2653 కోట్ల రూపాయలు తెలిసి ఎక్కువ రేటు కొనుగోలు చేసిన పరిస్థితి మన కళ్ళ ఎదుటనే కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష వాస్తవం ఇలా ఉంది అధ్యక్ష. ఇక ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయం ఏమిటంటే అధ్యక్ష ఇక ఒకసారి ఈ రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ అయితేనేమి, లేకపోతే రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ బియాండ్ అయితేనేమి, ఏదైతేనేమి, అసలు ఈ రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఏ రేట్లు కొనుగోలు చేస్తా ఉన్నాము, అసలు ఈ కొనుగోలు చేసే రేట్లు కరెక్టేనా, ఈ కొనుగోలు చేయడం వల్ల తెలిసి మనకు ఏ రకమైన నష్టాలు వస్తా ఉన్నాయి అని చెప్పి ఒక్కసారి గమనిస్తే అధ్యక్ష మనకు ఇంకా వాస్తవాలు ఇంకా దారుణంగా కూడా కనిపిస్తాయి. కారణం ఏంటంటే అధ్యక్ష
ఇప్పుడు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు కుదుర్చుకున్న ఒప్పందాలను ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష, ఈ ఒప్పందాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అధ్యక్ష, మనకేమో ఈ ఒప్పందాలు ఎలా ఉన్నాయంటే అధ్యక్ష, విండ్ పవర్కి అధ్యక్ష, అంటే గాలి ద్వారా ఉత్పత్తి అయ్యే విండ్ పవర్ అధ్యక్ష, గాలి ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంటు, వీటికి చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేయడాని కోసం కుదుర్చుకున్న అగ్రిమెంట్లు అధ్యక్ష ఏకంగా 4.84 రూపాయలు అధ్యక్ష, 4.84 రూపాయలు ఏకంగా అదే ఏకంగా 4.84 రూపాయలకు అదే కుదుర్చుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ గమనించినట్లయితే కూర్చోండి, ఒక విషయం మనకు అందరికీ కూడా బాగా కనిపించే అంశం ఒకటి ఉంది అధ్యక్ష. అధ్యక్ష ప్రతిసారి కూడా మనం 4.84 రూపాయలకు మాత్రమే మనం కరెంటు పవర్ విండ్ గాలి ద్వారా కొనుగోలు చేసే కరెంటును కొన్నట్టు కాదు అధ్యక్ష. ప్రతి యూనిట్ మనం కొనుగోలు చేసేటప్పుడు థర్మల్ పవర్ యూనిట్లను మనకేదైతే ఉందో థర్మల్ పవర్ యూనిట్లు తక్కువ రేటుకు మనకు థర్మల్ పవర్ రేటు మనకు అవైలబుల్ గా ఉంది అధ్యక్ష. థర్మల్ పవర్ యూనిట్ రేటు మనకు గత 3 సంవత్సరాలుగా మనం కంపేర్ చేస్తే అధ్యక్ష, ఇదే ఏపీఆర్సీ లెక్కల ప్రకారం ఇవే వీటి ప్రకారమే మన థర్మల్ రేట్ ఎంత అని చెప్పి మనం కంపేర్ చేస్తే అధ్యక్ష, 4.20 రూపాయలకు మనకు థర్మల్ పవర్ రేట్ అందుబాటులో ఉంది అధ్యక్ష. 4.20 రూపాయల బ్రేకప్ థర్మల్ పవర్ ఏంటంటే అధ్యక్ష, 10 రూపాయలు అందులో ఫిక్స్డ్ కాస్ట్, అందులో వేరియబుల్ కాస్ట్ 3.10 రూపాయలు, రెండు కలిపితే మనకు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ థర్మల్ పవర్ మనకు 4.20 రూపాయలకు మనకు అందుబాటులో ఉంది. ఏపీఆర్సీ లెక్కల ప్రకారమే అధ్యక్ష, గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న లెక్కలే నేను చెప్తా ఉన్నా. అంటే 4.20 రూపాయలకు మనకు అందుబాటులో థర్మల్ పవర్ ఉంటే ఆ థర్మల్ పవర్ ను మనం వద్దు అని బ్యాక్ డౌన్ చేస్తున్నాం. మాకు ఈ థర్మల్ పవర్ వద్దు అని బ్యాక్ డౌన్ చేస్తూ అవసరం ఉన్నా అవసరం లేకపోయినా నేను విండ్ మిల్స్ నే నేను కొంటాను, విండ్ మిల్స్ దగ్గర నుంచి వచ్చిన పవరే నేను ఎక్కువగా కొంటాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, ఆ రకంగా కొనుగోలు చేసినందుకు విండ్ మిల్స్ కి ఇచ్చేది 4.84 రూపాయలు మాత్రమే కాదు అధ్యక్ష, థర్మల్ పవర్ లో పవర్ ను బ్యాక్ డౌన్ చేసినందుకు ఉన్న థర్మల్ పవర్ లో నేను కొనను అని చెప్పినందుకు ఆ థర్మల్ పవర్ యూనిట్స్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ థర్మల్ పవర్ యూనిట్స్ ఉన్నాయో వాటి మెయింటెనెన్స్ కోసం 10 రూపాయలు మనం ఇవ్వాలి అధ్యక్ష. అది మ్యాండేటరీ, నువ్వు వాడు వాడకపో థర్మల్ పవర్ ను కొను కొనకపో ఖచ్చితంగా ఫిక్స్డ్ కాస్ట్ 10 రూపాయలు ఏదైతే ఉందో ఆ 4.20 రూపాయలలో 3.10 రూపాయలు వేరియబుల్ కాస్ట్, 1.10 రూపాయలు ఫిక్స్డ్ కాస్ట్, ఖచ్చితంగా 10 రూపాయలు నువ్వు కట్టాల్సిందే, నువ్వు వాడు వాడకపో. అటువంటిది చంద్రబాబు నాయుడు గారికి తెలిసి థర్మల్ పవర్ 4.20 రూపాయలకు అందుబాటులో ఉన్నా దాన్ని కొనుగోలు చేయకుండా పూర్తిగా పక్కకు పెట్టేసి దాన్ని బ్యాక్ డౌన్ చేసి విండ్ పవర్ ను 4.84 రూపాయలు కొనుగోలు చేశాడు. అంటే విండ్ పవర్ లో పర్ యూనిట్ కాస్ట్ మనకు ఎంత పడిందంటే 4.84 రూపాయలు ప్లస్ మనకు థర్మల్ పవర్ లో 10 రూపాయలు మనం వాడినా వాడకపోయినా కట్టాల్సిన ఖర్చులు, అంటే రెండు కలుపుకుంటే అక్షరాల 5.94 రూపాయలకు మనం కరెంటు కొనుగోలు చేస్తా ఉన్న పరిస్థితి అధ్యక్ష. 3 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతా ఉంది అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి హయాం చూస్తే ఇదే కనిపిస్తుంది. అంటే ఒకవైపున థర్మల్ పవర్ యూనిట్ 4.20 రూపాయలకు మనకు అందుబాటులో ఉంటే కూడా అది కొనకుండా ఏకంగా 5.94 రూపాయలు పెట్టి మనము విండ్ మిల్స్ దగ్గర నుంచి సోలార్ దగ్గర నుంచి ఎక్కువ రేట్లు కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. అధ్యక్ష ఈ చుట్టినందు వల్ల అక్షరాల 4.20 రూపాయలు మనకి ఏదైతే అందుబాటులో థర్మల్ పవర్ ఉందో అది కొనుక్కోకుండా 5.94 రూపాయలు చెప్పున మనం ఏదైతే కొనుగోలు చేశామో దానివల్ల వచ్చిన నష్టం అక్షరాల 74 రూపాయలు అధ్యక్ష. అంటే తెలిసి 74 రూపాయలు మనం నష్టపోతున్నామని తెలిసి నష్టపోయినా కూడా మనం కొనిన రెన్యూవబుల్ పవర్ ఎనర్జీ అధ్యక్ష. ఇది అధ్యక్ష ఇక్కడ ఈ రకంగా మనం నష్టపోయినందు ఈ రకంగా 74 రూపాయలు చెప్పున మనం అధికంగా రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్స్ లో ఉన్న రెన్యూవబుల్ ఎనర్జీ అయితేనేమి, రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ బయట ఉన్న రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ అయితేనేమి, ఈ రకంగా 74 రూపాయలు లెక్కనేసుకుంటే సంవత్సరానికి 2,766 కోట్ల రూపాయలు అధ్యక్ష ప్రతి సంవత్సరం మనకు తెలిసి ఎక్కువ రేటు ఇచ్చి
మన దగ్గర ఉన్న థర్మల్ పవర్ 4 రూపీస్ 20 4 రూపాయల 20 పైసలకు ఉన్న దాన్ని వదిలేసి కొనుగోలు చేస్తా ఉన్న సొమ్ము అధ్యక్ష 2,766 కోట్ల రూపాయలు అధ్యక్ష. సమస్యానికి అధ్యక్ష ఇది అధ్యక్ష. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. ఇదే గన ఇతర రాష్ట్రాలతో మనం గన కంపేర్ చేస్తే అధ్యక్ష, ఇతర రాష్ట్రాలలో అతి తక్కువ రేటుకు ఎక్కడ ఉంది అని చెప్పి చూస్తే ఇతర రేట్లలో ఇతర రాష్ట్రాల్లో మన అంతా భారతదేశంలోనే ఉన్నాం కదా అధ్యక్ష. ఇతర రాష్ట్రాలలో రేట్ తక్కువగా ఉందనంటే ఇక్కడే మనం కన్ను మూసుకొని ఉంటాం అధ్యక్ష. ఇక్కడ మనకి తెలియదు అధ్యక్ష, మనం ఏమన్నా గాడిదలు కాస్తా ఉన్నామని అధ్యక్ష. కాదు కదా అధ్యక్ష, మన తెలుస్తూనే ఉంటుంది కదా అధ్యక్ష. వేరే రాష్ట్రంలో తక్కువ రేటు కనిపిస్తా ఉంటే మరి ఇక్కడ మనం ఏం చేస్తా ఉన్నాం? తక్కువ రేటు కనిపిస్తా ఉన్నా కూడా, ఇతర రాష్ట్రాలలో తక్కువ రేట్లు కనిపిస్తా ఉన్నా కూడా మనము తక్కువ రేటుకు ఆ పవర్ అందుబాటులో వేరే రాష్ట్రానికి వస్తా ఉన్నా కూడా ఎందుకు వస్తా ఉంది, మనకెందుకు రావడం లేదు, మనం ఎందుకు పీపీఐ ఈ మాదిరిగా చేసుకున్నాము అనే ఆలోచన చేయరు. కారణం స్కామ్లు కాబట్టి డబ్బులు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి. అధ్యక్ష ఇదే కానీ అధ్యక్ష ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనకు తక్కువ రేటుకు వచ్చిన పరిస్థితులు గమనిస్తే అధ్యక్ష ఇక్కడ సెకీ బెడ్ గుజరాత్లో 2 రూపాయల 40 పైసలు అవైలబుల్ గా ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఈ రకంగా 2 రూపాయల 43 పైసలకి అందుబాటులో ఉన్న గుజరాత్తో కనుక కంపేర్ చేస్తే, సెకీ బిడ్ వచ్చిన గుజరాత్తో కంపేర్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన ఈ 2,766 కోట్ల రూపాయలు మారిపోతుంది అధ్యక్ష. మారిపోయి ఈ అమౌంట్ అక్షరాల 3,831 కోట్ల రూపాయలకు చేరుతుంది అధ్యక్ష. అంటే సంవత్సరానికి తెలిసి మిగిలిన రాష్ట్రాలన్నీ ఎక్కడైతే తక్కువగా ఉన్నాయో ఆ తక్కువ రాష్ట్రాలతో మనందరం లెక్కలు కట్టి పోలిస్తే అధికంగా మనం ఇచ్చే రేటు ఏదైతే ఉందో ఆ అధికంగా మనం ఇచ్చే రేటు అక్షరాల సంవత్సరానికి 3,831 కోట్ల రూపాయలకు చేరుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సంవత్సరానికి లాస్ అధ్యక్ష. ఇక్కడ నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష. ఇక్కడ నేను చెప్పాల్సిన ఇంకా కొన్ని విషయాలు ఏమిటంటే అధ్యక్ష, ఇదే మాదిరిగానే ఇక్కడ అధ్యక్ష ఇదే మాదిరిగానే ఇంకో విషయాలు కూడా చెప్పాలి. సోలార్ కూడా అదే మాదిరిగానే జరిగాయి అధ్యక్ష. ఇక ఈ విండుకు సంబంధించి ఇంకా నేను వేరే కొన్ని షార్ట్స్ చూపిస్తాను అధ్యక్ష. ఒకసారి మీరు గమనించినట్లయితే ఇదే విండులో అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష ఇదే విండులో ఒకసారి మీరు గమనించినట్లయితే ఇదే విండులో చంద్రబాబు నాయుడు గారు కుదుర్చుకున్న అగ్రిమెంట్ల విలువ ఒకసారి గమనిస్తే అధ్యక్ష, కేవలం విండ్ మిల్స్ కు సంబంధించి కేవలం ముగ్గురితో ఈయన కుదుర్చుకున్న ఒప్పందాలు చూస్తే 63% అధ్యక్ష, 63% ఈయన కుదుర్చుకున్న ఒప్పందాలు కేవలం 3 కంపెనీలతో విండ్ మిల్స్ కుదుర్చుకున్న ఒప్పందాలు కేవలం 3 కంపెనీలతో, ఒకటి గ్రీన్కో, ఒకటి రెన్యూ, ఒకటి మిత్ర. కేవలం 3 కంపెనీలతో ఈయన కుదుర్చుకున్న ఒప్పందాలు అక్షరాల ఈయన కుదుర్చుకున్న ఒప్పందాలలో 63% మేరకు చెల్లిపోయేది కేవలం 3 కంపెనీలకు అధ్యక్ష. ఒక్కసారి గమనించినట్లయితే ఏ స్థాయిలో వీళ్ళు లోచేస్తామని చెప్పడానికి ఇక వేరే నిదర్శనం కూడా అవసరం లేదు అధ్యక్ష. ఉత్తమ్ సార్ అధ్యక్ష ఇక అధ్యక్ష ఇక ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాను మాట్లాడుతూ అంటాడు అధ్యక్ష ఈ ఆర్పీపీఓ లిమిట్స్ లో కూడా తీసుకుంటే అధ్యక్ష, ఆర్పీపీఓ లిమిట్స్ కూడా అంటే విత్ ఇన్ రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ అవుట్ సైడ్ రెన్యూవబుల్ పవర్ ఆబ్లిగేషన్ ఈ రెండు ఆబ్లిగేషన్స్ కూడా కలిపేస్తే
రూపాయి 74 పైసల కింద నేను ఇంతకు ముందు చెప్పిన పాట లెక్కనే లెక్కేసుకుంటే అక్షరాల మనకు తెలిసి 4 రూపాయల 20 పైసలకే మనకు థర్మల్ పవర్ అందుబాటులో ఉన్నా కూడా ఆ థర్మల్ పవర్ ను ముట్టుకోకుండా మనం ఎక్కువ రేట్ ఇచ్చి ఈ రెన్యూవబుల్ పవర్ ఎనర్జీ వాళ్ళని వాళ్ళకు దోచిపెట్టడాని కోసం మనం వేసుకున్న రేట్ల ప్రకారం చూస్తే 2018-19 సంవత్సరానికి అక్షరాల 2,766 కోట్ల రూపాయలు మనకు తెలిసి ఎక్కువ రేట్ ఇచ్చినాం. 2017-18 సంబంధించి అక్షరాల 1,943 కోట్ల రూపాయలు మనకు తెలిసి ఎక్కువ రేట్ ఇచ్చినాం. 2016-17కి వచ్చేసరికి 629 కోట్ల రూపాయలు మనకు తెలిసి ఎక్కువ రేట్ ఇచ్చినాం. అధ్యక్ష ఒక్కసారి గమనిస్తే 2016-17లో మనకు తెలిసి 629 కోట్లు రేట్ ఎక్కువ ఇచ్చాం. మనము అది గమనించినట్లయితే అధ్యక్ష ఒకసారి మీరు చూస్తే 2016-17లో 629 కోట్ల రూపాయలు మనకు తెలిసి ఎక్కువ రేట్ ఇచ్చినాం. 2017-18లో మనకు తెలిసి 1,943 కోట్లు తెలిసి ఎక్కువ ఇచ్చినాం. 2018-19లో మనకు తెలిసి 2,766 కోట్ల రూపాయలు తెలిసి ఎక్కువ ఇచ్చినాం. ఈ 4 సంవత్సరాల కాలంలోనే లెక్కేసుకుంటే అధ్యక్ష 2016-17, 2017-18, 2018-19 ఈ 3 సంవత్సరాల కాలం మాత్రమే లెక్కేసుకుంటే అక్షరాల స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది 5,497 కోట్ల రూపాయలు అధ్యక్ష. రెండు వేల పదహారు నుంచి 2018-19 దాకా లెక్కేసుకుంటే ఈ 4 సంవత్సరాల కాలంలో అక్షరాల కొనుగోలు చేసింది 5,497 కోట్ల రూపాయలు. అందులో 2016-17, 2017-18లో విపరీతంగా స్కామ్ జరిగినట్టుగా కూడా కనిపిస్తా ఉన్న పరిస్థితులు కూడా మన కళ్ళ ఎదుటినే కనిపిస్తా ఉన్నాయి. అధ్యక్ష ఇంకొక విషయాలు అధ్యక్ష ఈ పెద్ద మనిషి అంటాడు మనకు రెన్యూవబుల్ ఎనర్జీ కొన్నందువల్ల మనకు ₹54 మనకు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు బెనిఫిట్ వస్తా ఉంది, మనకు ఇన్సెంటివ్ వస్తా ఉంది అని ఈ పెద్ద మనిషి చెప్పుకొచ్చాడు అధ్యక్ష. అధ్యక్ష నిజమే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం రెన్యూవబుల్ ఎనర్జీని ప్రమోట్ చేసేందుకు బెనిఫిట్ ఇస్తారు. కానీ ఆ రెన్యూవబుల్ ఎనర్జీని బెనిఫిట్ చేసే ఇచ్చే బెనిఫిట్ ఇచ్చే ఇన్సెంటివ్ ఎంత తెలుసా అధ్యక్ష? ఇచ్చే లక్షణాల 2016-17లో మనకు వచ్చింది 0 అధ్యక్ష ట్రాన్స్ఫోకు. 2017-18 కేవలం 220 కోట్ల అధ్యక్ష. 2018-19లో మనకు వచ్చింది కేవలం 320 కోట్ల రూపాయలు మాత్రమే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రెన్యూవబుల్ పవర్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు వచ్చిన బెనిఫిట్ అధ్యక్ష. ఈ బెనిఫిట్ లెక్కరా ఈ రకంగా సంవత్సరానికి సంవత్సరాలు తరబడి ఏకంగా 2018-19లో 2,766 కోట్ల రూపాయలు లాస్ ఎక్కడా? 2017-18లో ఏకంగా 1,943 కోట్ల రూపాయలు లాస్ ఎక్కడా? 2016-17లో 629 కోట్ల రూపాయలు లాస్ ఎక్కడా? ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన అంశం ఉంది, కేంద్రం నుంచి వచ్చే ఈ ఇన్సెంటివ్స్ కు మనం కట్టుబడాలా లేకపోతే మనకు వచ్చే లాసులు ఈ స్థాయిలో ఉన్నాయని చెప్పి తెలిసి ఈ లాసును భరాయించాలా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష అట్లే ఇంకొక విషయం కూడా సూటిగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతా ఉన్నా. ఈయన అడుగుతూ ఈయన చెప్తా ఉన్నాడు అంటే టెక్నాలజీ అంటాడు టెక్నాలజీ వల్ల రేట్లు తగ్గుతా ఉన్నాయి అయ్యేది అని చెప్పి రకరకాలుగా చెప్పుకొచ్చాడు. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకటే ఒక మాట అడుగుతాను అధ్యక్ష. టెక్నాలజీ అని అంటాడు.